కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోరు సాగనున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి నియోజకవర్గాన్ని కాపుల కోటగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుండి కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ తొలి కేబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే వైసీపీ తరపున బలంగా వాణి వినిపించడంలో ముందుంటారు. ఇక ఈసారి మళ్లీ గెలవాలని కన్నబాబు ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆయన్ని ఓడించడానికి టీడీపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాకినాడ రూరల్లో కాకినాడ అర్బన్ మండలం కొంత, రూరల్ మండలం పూర్తిగా, కరప మండలం ఉన్నాయి. మొత్తం ఓటర్లు దాదాపుగా 2 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ మెజారిటీ ఓటర్లు కాపులే. గత 2 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన కన్నబాబు 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. 2019లో ఇక్కడ జనసేన అభ్యర్థి పంతం నానాజీ 3వ స్థానంలో నిలిచినప్పటికీ 40,000 ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ ఇక్కడ కొంత బలహీనపడింది. 2014లో టీడీపీ నుండి గెలిచిన పిల్లి అనంతలక్ష్మి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా సరే మరోసారి ఆమె టీడీపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం గెలుపుపై పెద్దగా నమ్మకం లేకుండా ఉంది. దీంతో పవన్ కళ్యాణ్కు ఈ సీట్ ఇచ్చి తాము మద్దతిస్తే భారీ మెజార్టీతో ఆయన గెలిచే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాపుల ఓట్లు సుమారుగా 1 లక్ష వరకు ఉంటాయని అంచనా. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా కాపు ఓట్లన్నీ గరిష్టంగా ఆయనకే పడే అవకాశాలుంటాయి. అయితే పవన్ ఇక్కడ నుండి పోటీ చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ నేత కురసాల కన్నబాబు ఇరకాటంలో పడినట్లే అవుతుంది. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన ఈయన వైసీపీలో ఉన్న జగన్ కేబినెట్లో పనిచేసినా కూడా చిరంజీవికి ఇప్పటికే అభిమానిగానే ఉన్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్కు కూడా కన్నబాబు విధేయుడే. మరి ఇప్పుడు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి పోటీ చేస్తే కన్నబాబు ఆయనపై పోటీ చేస్తారా, లేదా వేరే నియోజకవర్గం కావాలని జగన్ అడుగుతారా? ఒకవేళ జగన్ మాటకు కట్టుబడి పవన్పై కన్నబాబు పోటీ చేసినా గట్టి పోటీ ఇస్తారా అనేది చూడాలి. ఇక ఇదే సమయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి సరైన ఇన్ఛార్జ్ లేరు. ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరికీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన విభేదాల వల్ల పిల్లి ఫ్యామిలీ టీడీపీకి దూరంగా ఉంది. పార్టీ అధినేత జిల్లాకు వచ్చినా కనీసం అటువైపు కూడా చూడలేదు. కానీ తర్వాత టీడీపీ అధినేతను కలిసి మళ్లీ రూరల్ నియోజకవర్గంలో పిల్లి కుటుంబం తళుక్కుమంది. మాజీ ఎమ్మెల్యేకే ఇన్ఛార్జ్గా పగ్గాలు ఇస్తారని భావించిన టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడి వదిలేసిన వారిని అందులో ఎలా ఎక్కిస్తారని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కాకుండా సొంతగా ప్రోగ్రామ్స్ పెట్టుకుని పిల్లి అనంతలక్ష్మి తిరుగుతున్నారు. మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానిక టీడీపీలో ఓ టీం పుట్టుకొచ్చింది. ఈ 2 వర్గాల గొడవలు ఎలా ఉన్నా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న తరుణంలో టీడీపీ నేత కటకం శెట్టి ప్రభాకర్ కార్యక్రమాల స్పీడ్ పెంచడం చర్చగా మారింది. తన సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో ఛాన్స్ ఇస్తే సత్తా చాటుతానని టీడీపీ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. గతంలో 3 సార్లు టీడీపీ జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు కటకం శెట్టి ప్రభాకర్. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. మొదటి నుండి టీడీపీలో ఉన్నానని, పార్టీ గెలిచినా ఓడినా పసుపు జెండా విడిచిపెట్టలేదనే స్లోగన్తో తెలుగు తమ్ముళ్ల దగ్గరకు వెళ్తున్నారు కటకం శెట్టి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబంతో ఉన్న రాజకీయ సాన్నిహిత్యం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు. తనను టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలిచి సత్తా చాటుతామని ఆంతరంగిక సమావేశాల్లో ప్రభాకర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు శెట్టి బల్జలకు కాకినాడ రూరల్ టికెట్ కేటాయిస్తూ వస్తోంది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో మాత్రం కాపు సామాజిక వర్గానికి సీటు ఇస్తారనే చర్చ సాగుతోంది. పక్కనే ఉన్న రామచంద్రాపురం ఇన్ఛార్జ్గా శెట్టి బల్జ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంను ప్రకటించడం, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్గా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఉండడంతో రూరల్ సీటు కాపులకే ఇస్తారనే చర్చ ఊపందుకుంది.
కటకం శెట్టి ప్రభాకర్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడంతో కుల సమీకరణాలు కలిసి వస్తాయని ప్లస్లు మైనస్లు వేసుకుంటున్నారనే సమాచారం ఉంది. ఇక జనసేన కూడా ఇక్కడ ప్రభావం చూపే స్థాయిలోనే ఉంది. ఆ పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారా, పొత్తు కుదిరితే సీటు దక్కుతుందా అనేది కీలకమే. మొత్తంగా ఈసారి ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.